కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎం లక్ష్మణ ఇంటి ఆవరణంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ మండల సిఆర్పి చిన్న మాట్లాడుతూ గ్రామంలో మహిళలు గర్భిణీ స్త్రీలు చంటి పిల్లలు ఎదుర్కొంటున్న పౌష్టికాహార లోపంను అధిగమించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ప్రయత్నిస్తుందని తెలిపారు. తక్కువ స్థలంలో ఇంటికి సరిపడే కూరగాయలు ఆకుకూరలు పండించుకోవచ్చు అని చెప్పారు. కిచెన్ గార్డెన్ సంబంధించిన 18 రకాల కూరగాయలు విత్తనాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ కిచెన్ గార్డెన్ కు ఎలాంటి కెమికల్ మందులు ఉపయోగించకూడదు అన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించుకోవాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం సంబంధించి జడ్బీఎన్ఎఫ్ వాళ్లు కూడా సహకరిస్తారని అన్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కూరగాయలు కూడా అధిక ధరలు పెంచడం జరిగింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు వాలంటీర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది సూర్య ఆకారంలో మా రిలయన్స్ ఫౌండేషన్ నుంచి మేము వేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఏదైతే సీట్స్ ఉన్నాయో ఈ సీట్స్ మేము ఉచితంగా రిలయన్స్ ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా గ్రామంలో ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరికి మేము అందజేస్తాం ఫ్రీగా. పౌష్టికాహారం అందుకుంటాం ఉద్దేశంతో మేము ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ లేకుంటే దాని రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి మన ఇంటి దగ్గర ఖాళీ స్థలం అతి తక్కువ ఖాళీ స్థలం ఉండొచ్చు. అక్కడ మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకొని వీటిలోనే 18 రకాల కూరగాయలు పండించుకొని తినే అవకాశం మనకు ఉంది. ఇది కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం పండించుకొని తినవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ కూడా దగ్గర వాళ్ళు కూడా సహకారం ఉంది. వాళ్ళు కూడా ప్రకృతికి సంబంధించి మనం ఎలా ఏ విధంగా పండించాలో వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తారు. వాటికి కావలసిన మందులు కానీ వాళ్ళు తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కరవేమ ప్రతి ఒక్కరూ సహకరించాలని